హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ మార్కెట్ విలువ పరంగా దేశంలోని అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగాను గుర్తింపు తెచ్చుకుంది ఫోర్బ్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది ఈ ర్యాంకులో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఐబీఎం ఆల్ఫాబెట్ యాపిల్ వరుసగా ఉన్నాయి అంతేకాదు రెండు నుంచి పన్నెండో స్థానం వరకు ర్యాంకులో అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి పదమూడవ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండల్యూ గ్రూప్ ఉంది అమెజాన్ పద్నాలుగు డెకత్లాన్ పదిహేను ర్యాంకు సొంతం చేసుకున్నాయి ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్ హండ్రెడ్ ర్యాంకులో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సంస్థలో రెండు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్స్డేస్ బెంజ్ కోకో హోండా యమహా సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండటం గమనార్హం ఈ జాబితాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూట ముప్పై ఏడు బజాజ్ నూట డెబ్బై మూడు ఆదిత్య బిర్లా గ్రూప్ రెండు వందల నలభై హీరో మోటో కార్ప్ మూడు వందల ముప్పై మూడు ఎల్ అండ్ మూడు వందల యాభై నాలుగు ఐసిఐసి బ్యాంక్ మూడు వందల అరవై ఐదు హెచ్సిఎల్ టెక్ నాలుగు వందల యాభై ఐదు ఎస్బీఐ నాలుగు వందల తొంభై తొమ్మిది ఆదాని ఎంటర్ప్రైజెస్ ఐదు వందల నలభై ఏడు ఇన్ఫోసిస్ ఆరు వందల అరవై ఎనిమిది ర్యాంకులతో నిలిచాయి అధిక వేతనాలు మెరుగైన ప్రయోజనాలు ఉన్నత అవకాశాలు పని వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది యాభై ఏడు దేశాల పరిధిలో లక్షా యాభై వేల మంది పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది జాబితాలో మొత్తం ఎనిమిది వందల కంపెనీలకు ర్యాంకులు లభించాయి